పొదలకూరు పట్టణంలోని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ విలేకరులతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఎవరిని అడిగినా నీ కుంభకోణాల గురించి చెబుతారని, నకిలీ ఎరువులు, రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు దండుకోవడం, మరీ నీచంగా షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల దగ్గర మరీ వేలం పెట్టి అమ్ముకోవడం, రైతు రథాల పేరిట ట్రాక్టర్ యజమానులను బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇలా ఒకటి ఏంటి, నియోజకవర్గంలో మీరు దొడ్డిదారణ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఏదో అరాకొర పనులకు కమిషన్లు ఇస్తేనే పనులు చేయనివ్వడం, అందుకే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో వాళ్ళు మిమ్మల్ని బాగా మడత పెట్టారు, అది సరేగాని మా నాయకుడు నీ కొమ్ము కోణాలు వెలికితీసి వాటికి సమాధానం చెప్పు అంటే చివరకు నువ్వు నిజాయితీపరుడైతే కాణిపాకం వెళ్లి ప్రమాణం చేయమన్నా చేయకుండా నోరు వెళ్ళ పెట్టావని, అసలు మిమ్మల్ని అన్నిసార్లు ప్రజలు ఎందుకు తిరస్కరించారంటావు, నీకు అర్థం కాకపోతే ఎలా సోమిరెడ్డి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ మల్లికా చిట్టెమ్మ, వైసీపీ నాయకులు వాకాటి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేనికి ఒక సవాల్ స్వీకరించి రాలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆయన ఉనికి కాబట్టి ఆయన మాట్లాడే మాటలు. ఏ ఎలక్షను 5 సంవత్సరాలు ఒకసారి జరిగితే ఆ ఎలక్షన్కు 1 సంవత్సరం ముందు 6 నెలల ముందు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అట్లా వస్తాడు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడ్డు. మనం చూసాం పోయినసారి ఎలక్షన్లో నేను గెలుస్తా అని చెప్పి 4 సార్లు వరుసగా ఓడి పిలవడం పొందడం మన సర్వేపల్లి నియోజకవర్గాలు ఎవరు లేవు, ఈయనప్పుడే ఉన్నాడు. అది జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏనే తర్వాత రాబోయే కాలంలో కూడా ఏనే అవుతాడు. ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడలేవు. కరోనా టైంలో చూసాం ఎలక్షన్ అయిపోగానే నువ్వు వెళ్ళిపోయావు, పార్టీ ఆఫీసు పెట్టినావు, పార్టీ ఆఫీసు బెదిరించి తీసారన్నావు. పార్టీ ఆఫీసు నిన్ను బెదిరించి తీసేసారా? ఎలక్షన్ అయిపోగానే ఓడిపోయావు, ఎత్తుకుని వెళ్ళిపోయావు. పార్టీ ఆఫీస్తో దాంట్లో సామాగ్రి ఎత్తుకుని నువ్వా నీ బ్రతుకు నువ్వు మాట్లాడేది? సోమిరెడ్డి, నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు చేసే అవినీతి గురించి ఒక్కసారి చెప్పతావా? అంటే అంటుకోదు, నీ చేతిలోనే ఉంటుంది. నువ్వేనాయా బుర్ర, నువ్వే అవినీతి పరుడివి. ఎప్పుడు అట్లా మాట్లాడబా కబడ్దార్ సోమిరెడ్డి. నువ్వు పేద ప్రజలకు సేవ చేస్తానికి నీకు ఒప్పదు, చేసేవాళ్ళని చేయనివు. నువ్వు ఎట్టా చేయవు, మంత్రి వచ్చి అట్టదారుగా తొక్కి నువ్వు మంత్రిగా వచ్చినా చేయలేవు. నువ్వు గెలిచే పరిస్థితి లేదు, తెలుగుదేశం వచ్చే పరిస్థితి లేదు. నువ్వేందయ్యా మాట్లాడితే, ఈసారి మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడేది నేర్చుకో కబడ్దార్ సోమిరెడ్డి. ఏమన్నా చేయకుండా మరి మీరు వెళ్ళటం మానేశారు, అసలు మిమ్మల్ని అన్నిసార్లు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అని మేము ప్రశ్నిస్తే మరి అది ఎవరికే మీకు కాదు ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రజలే మరి తిరస్కరించారు. అలాంటి సందర్భాల్లో మీరేమి ప్రజలకు ఏం చేశారు ఏం చేయలేదు అని జ్ఞాపకం చేసుకొని మీ అభివృద్ధిని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటారో అది మాట్లాడాలి. కానీ ప్రతిసారి మా నాయకుల మీద మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. ఒక మంచి నాయకుడిని మేము పొందాము, నియోజకవర్గము కానీ రాష్ట్ర ప్రజలు కానీ.